సిఎండి న్యూస్ కి స్వాగతం. నా పేరు తత్యూష. ఈనాటి ముఖ్యాంశాలు. కావలి విశ్వశాంతి ఉన్నత పాఠశాలనందు విశ్రాంత లెక్చరర్ ఎంవి ప్రసాదరావు, వారి ధర్మపత్ని స్వర్గీయ శ్రీమతి బీవీ రత్నమ్మ, విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయురాలు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇటీవల కావలి పట్టణంలోని వివిధ పాఠశాలల్లోని పదవ తరగతి విద్యార్థులకు గణితంలో నిర్వహించిన ప్రతిభా పాఠవ పోటీలలో ప్రతిభ కనబర్చిన 20 మందికి ముఖ్య అతిథుల ద్వారా మెమెంటో, గిఫ్ట్ బాక్స్, ప్రశంసా పత్రం అందజేశారు. ప్రసాదరావు మాట్లాడుతూ, నా శ్రీమతి స్వర్గీయ బివి రత్నమ్మ పేరు మీద విద్యార్థులకు ఉపయోగపడే మంచి కార్యక్రమాలు చేస్తూ విద్యార్థులలో నైపుణ్యతను, మంచి ప్రతిభ, ఆలోచనా శక్తిని పెంపొందించే విధంగా తయారు చేయటకు దోహదపడుతుందని తెలిపారు. విశ్రాంత వసతి గృహ సంక్షేమాధికారి షేక్ హదర్బాషా మాట్లాడుతూ, పదవ తరగతి పరీక్షలు సమీపంలో ఉన్నందువలన మీరు ఇష్టపడి కష్టపడి చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించి మీ తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని మాజీ రాష్ట్రపతి, ఉన్నత విద్యావేత్త ఏపీజీ అబ్దుల్ కలాం చెప్పినట్లు, కలలు కనండి, కలలు సాకారం చేసుకోండి అనే సూక్తిని మీ విద్యార్థులు తప్పక పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత లెక్చరర్ ఎం కృష్ణమూర్తి, విశ్వశాంతి రమణయ్య, బి బాలిరెడ్డి, ఎంవి ప్రసాదరావు, షేక్ హాదర్బాషా, మొఘల్ సిరాజ్ బేగ్, ఎస్డి ఘనీబాషా, వై రఘునాథరావు, బి గంగయ్య, విశ్రాంత స్టేట్ బ్యాంక్ ఉద్యోగి ఎం ప్రభాకర్ శర్మ, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. మీ ధ్యాస, మీ ఆశ, మీ శ్వాస ఎలా ఉండాలంటే, మీరు చదువును బాగా రాయించాలి. రాబో రోజుల్లో మీరు ఏ స్థితికి పొందారో కూడా మీరు మీ యొక్క తెలివితేటల బట్టి ఆధారపడి ఉంటుంది. ఇద్దరు చెప్పారు, ఎక్కడ విద్య విద్యార్థులు ఉంటుందో అక్కడ అభివృద్ధి కానివస్తుంది. ఒకసారి గతంలో గుర్తు చేసుకోండి మీరు, దాంట్లో అబ్దుల్ కలాం లాంటి గొప్ప వ్యక్తుల్ని కొంతమంది ఒకసారి గుర్తు చేసుకుని, మేము బాగా చదువుకోవాలి, మా తల్లిదండ్రులు పేరు తేవాలి, మరి ఉపాధ్యాయులు పేరు తేవాలి, నేను చెప్పిన స్కూల్కి గుర్తింపు తేవాలి, మామూలుగా పాస్ అవడం అనేది వెరీ సింపుల్. దాన్ని పక్కన పెట్టేసేయండి. నువ్వు ఏ ర్యాంక్లో సాధిస్తావు, ఏ టైప్లో చదువుతావు, ఏ టైప్లో అభివృద్ధి నడుస్తావు అనేది విషయాన్ని మీరు గుర్తు చేసుకుని చదువుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని కూడా నేను మనవి చేస్తున్నా. ఎందుకంటే ఇక్కడ ఉన్న అందరూ కూడా బాగా చదువుకో